ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభమని తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము. అప్పుడు యెఫ్త యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిస్సీమగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదను అనెను. అయితే బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో మొత్తం కూడా మనకి 12 మంది న్యాయాధిపతులు మనకు కనిపిస్తారు. అయితే 12 మంది న్యాయాధిపతులు మాత్రమే కాదు, కానీ 13వ వాడైనటువంటి సమయాలు కూడా న్యాయాధిపతి, కానీ చివరి న్యాయాధిపతిగా పిలువబడినట్లుగా మనం గమనించాలి. ఆయన తర్వాత రాజులు రాజ్యము మొదలవుతుంది, కాబట్టి చివరి న్యాయాధిపతి సమయాలు అన్నట్లుగా సమయాలు మాత్రమే. అయితే చూసినప్పుడు ఇందులోని యెఫ్త అనేటువంటి యొక్క న్యాయాధిపతి ఎవరి కొరకైతే ఇప్పుడు ఈరోజు మనం ధ్యానిస్తా ఉన్నామో, ఈ న్యాయాధిపతి 7వ వాడు అన్నమాట. ఈయన గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము ఈరోజు ధ్యానిద్దాము. అయితే యెఫ్త ఒక వేశ్య కుమారుడు అని బైబిల్ చెప్తా ఉంది. 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 1వ వచనంలో గిలాదు యెఫ్తాను కనెను అనేటువంటి మాట. గిలాదు అనేటువంటి యొక్క పితరుడు ఎవరు అని గమనించినట్లయితే వీళ్ళు, అంటే ఈ యొక్క గిలాదీయులు అనేటువంటి వారు మనిషే గోత్రంలో ఒక తెగగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ గిలాదుకు భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ప్రత్యేకంగా యెఫ్త కోసం మనం గమనించినట్లయితే యెఫ్త వేశ్య దగ్గరకు వెళ్ళటం వల్ల పుట్టినటువంటి వాడు అనేది మనం గమనించాలి. కానీ గిలాదు కుమారుడు కానీ బైబిల్ మనకి చెప్తా ఉంది. అయితే యెఫ్త అనేటువంటి మాటకు ఒక్కొక్క పేరుకు కూడా ఒక్కొక్క అర్థం ఉంటుంది కదండి. అదేవిధంగా యెఫ్త అనేటువంటి మాటకు హీ ఓపెన్స్, అంటే ఆయన తెరచును అని అర్థం వచ్చేటట్లుగా యెఫ్త అనేటువంటి మాటను మనం గమనించగలుగుతాం. అయితే గిలాదు కుమారు అంటున్నారంటే యెఫ్త దగ్గరకు వచ్చి, నువ్వు ఒక వేశ్య కుమారుడు కాబట్టి నీకు మా తండ్రి ఇంట స్వాస్యము లేదు, నీవు వేశ్య కుమారుడువు అన్నప్పుడు నేను ఏం చేస్తారంటే మరేమీ కూడా మారు మాట్లాడకుండా తను వేశ్య కుమారుడు కాబట్టి తను వారి నుంచి పారిపోయి, అంటే ఇజ్రాయేల్ దేశం నుంచి పారిపోయి తను ఎక్కడికి వెళ్ళిపోతాడంటే టోబు అనేటువంటి దేశానికి వెళ్ళిపోతాడు అనమాట. టోబు అనేటువంటి ఈ దేశం యొక్క పేరుకు అర్థం ఏంటంటే మంచిది అని అర్థం అనమాట. అయితే ఈ యొక్క దేశం ఎక్కడుందంటే, ఈ ప్రాంతం ఎక్కడుందంటే సిరియా దేశంలో ఉంది. అయితే ఈ సిరియా దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక అల్లరి గ్యాంగ్, అంటే అల్లరి చిల్లరగా ఎంతమంది అయితే కొంతమంది తిరుగుతారు కదండి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క యెఫ్త దగ్గరకు వచ్చి ఒక గ్యాంగ్గా వాళ్ళు మరి ఏర్పడతారన్నమాట. ఒక గ్యాంగ్గా వాళ్ళు చలామణి అవుతారు. ఎందుకంటే అంటే ఒక వేశ్య కుమారుడు అని త్రోసివేశారు వీళ్ళందరూ. ఎవరి పిల్లలు? గిలాదు పిల్లలందరూ కూడా. మరి అందరూ కూడా నువ్వు వేశ్య కుమారుడు కాబట్టి మా దాంట్లో స్వాస్థ్యం లేదన్నప్పుడు మరి మనము హత్తుకోలేనప్పుడు, ఎందుకంటే మనుషులంగా మంచివారిని చాలా గొప్పవారిని ఘనత వహించినటువంటి వారిని హత్తుకోగలుగుతాం. కానీ ఒక తక్కువగా ఉన్నటువంటి వారిని, లేకపోతే వేశ్య కుమారులను, లేకపోతే ఇలా ఉన్నటువంటి వారిని మనము అంతగా ప్రేమించలేం కదండి. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ప్రేమించలేకపోయారు. కానీ దేవుని యొక్క దృష్టిలో ఎవరైతే ఆయన హృదయం ఆయన వైపు తిరుగుతారో అలాంటి వారిని దేవుడు దృష్టిస్తాడు. కాబట్టి వేశ్య కుమారుడా లేకపోతే మంచి వ్యక్తి కుమారుడా అనేది దేవుడు చూడడు. కాబట్టి ఇక్కడ యెఫ్తాను ఎంచుకున్నట్లుగా మనకి మనం గమనించగలుగుతాం. అందుకనే యేసుప్రభు వారి యొక్క జీనియాలజీలో కూడా మనం చూసినప్పుడు, అంటే వంశావళిలో చూసినప్పుడు వేశ అయినటువంటి రాహాబును మనము చూడగలుగుతాం. అంటే వేసే ఎక్కడ, అదేవిధంగా యేసుప్రభు వారి యొక్క వంశావళిలో మనము మరి రాహాబును మనం చూడగలుగుతాం. అయితే ఇలా ఉంటుండగా ఏమైందంటే కొంతకాలమైన తర్వాత మరి అమ్మోనీయులు ఏం చేశారంటే ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తారు. వచ్చినప్పుడు మరి వారి చేతుల్లోంచి రక్షించబడడం అనేది, ఎందుకంటే ఆ టైంలో న్యాయాధిపతులనే దేవుడు లేపాడు కాబట్టి ఒక్కొక్క న్యాయాధిపతి ద్వారా దేవుడు రక్షించుకుంటూ వచ్చారు. కానీ ఈ టైంలో మరి చూసినప్పుడు నెక్స్ట్ న్యాయాధిపతి ఎవరు లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఏం చేశారంటే ఎలాగైనా సరే యెఫ్తాను మనం ఒప్పించి తీసుకుని వద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కలిసి వెళ్ళి మరి టోబు దేశం నుంచి అక్కడికి వెళ్ళి తనను ఒప్పించి నువ్వే మాకు నాయకుడిగా ఉంటావు, నువ్వే మాకు మరి నాయకుడు అవుతావు అని చెప్పి తీసుకొని వస్తారనమాట. వచ్చినప్పుడు మరి ఎప్పుడైతే యెఫ్త ఇజ్రాయేల్ దేశానికి వచ్చాడో, వచ్చిన తర్వాత
తను ఏం చేస్తాడంటే అమ్మోనీల రాజుకు ఒక లెటర్ రాస్తాడు. ఒక మరి లెటర్ రాస్తాను ఏం చేస్తాడంటే, నువ్వు ఎందుకు మా మీదకి యుద్ధంకి వస్తున్నావు, మా దేశం మీదకి మేమేమి నీకు వ్యతిరేకంగా ఏమి చేయలేదు కదా, నువ్వెందుకు మా మీదకి యుద్ధంకి వస్తున్నావు అని చెప్పి మరి అక్కడ తను మాట్లాడుతూ తను ఏమంటాడంటే, మా అడిగినప్పుడు ఆ యొక్క అమ్మోనీల రాజు అంటాడు, నీ పిత్తరులు అంటే వాళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలోంచి వాళ్ళు కనాన దేశానికి వస్తున్నారో ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాల్లో మరి అర్నోను మొదలుకొని, అంటే అర్నోను నాదే, ఆ అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, యబ్బోకు దగ్గర నుంచి యోర్దాన్ వరకు కూడా మరి నా దేశాలన్నీ నా ప్రాంతాలన్నీ కూడా మరి నీ పితరులు ఆక్రమించుకున్నారు. ఎప్పుడు ఆక్రమించుకున్నారంట, ఎప్పుడో 300 సంవత్సరాల ముందు విషయాన్ని ఇప్పుడు ఎత్తుతున్నాడు అనమాట. ఎత్తుతాను ఏమంటున్నాడంటే, యుద్ధానికి నేను అందుకే వస్తున్నాను అని చెప్పినప్పుడు యెఫ్తా చాలా క్లియర్ గా చెప్తాడు అనమాట. ఏమేమి చెప్తాడంటే, మరి నా పితరులైతే ఇలాగా నువ్వేవేవైతే చెప్తున్నావో ఈ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు ఏమి కూడా ఆక్రమించుకోలేదు, వాళ్ళు ఏం చేస్తారని చెప్పి చాలా క్లియర్ గా ఆ యొక్క వర్సెస్ అన్ని కూడా మనం చదివినప్పుడు తను క్లియర్ గా చెప్తాడు అనమాట. ఎక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు, మోయాబు దేశంకి వచ్చినప్పుడు వాళ్ళు వద్దన్నారు, అయినా సరే నా పితరులు మరి చుట్టూ తిరిగి వెళ్ళారు, అదేవిధంగా చాలా మంది రాజులు వద్దన్నారు, మరి చుట్టూ తిరిగి చాలా కాలినడకను వెళ్ళారు, కానీ ఎవరి మీదకి యుద్ధం వెళ్ళలేదు. కాకపోతే నీ ప్రాంతాలు ఎందుకు మరి ఆక్రమించుకున్నారు, లేకపోతే ఎందుకు గెలిచారంటే, మరి నీ యొక్క అప్పుడు ఉన్నటువంటి రాజు అమ్మోనీల రాజులు మరి అడిగినప్పుడు, జస్ట్ మేము మీ ప్రాంతం గుండా వెళ్తామని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యుద్ధానికి వచ్చారు, వాళ్ళు యుద్ధానికి వచ్చారు కాబట్టి ఇజ్రాయేలీలు నా పితరులు యుద్ధం చేసి మరి ఆ యొక్క దేశ ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు గెలుచుకున్నారని చాలా చక్కగా చాలా స్పష్టంగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. మనం ఒకసారి మనం గమనిద్దాం, ఎందుకంటే చాలాసార్లు మనం అంటే అల్లరి చిల్లర ఒళ్ళు, లేకపోతే వీళ్ళు ఎందుకు పనికిరాలు, వీరు అసలు పరలోకం వెళ్తారా, లేకపోతే అసలు వీరు దేవుని ప్రజలా కాదా అనేది చాలా మనకి చాలా సార్లు మనకు అనిపిస్తుంది. చాలా చక్కగా ఉన్న వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు చాలా చక్కగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ యెఫ్తా ఒక అల్లరి చిల్లరగా పెరిగినటువంటి వాడు, తిరిగినటువంటి వాడు. తనకి తనే తను చెప్పినటువంటి ఆ యొక్క మీరు చదివినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే చాలా స్పష్టంగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అంటే గిలాదుకు పుట్టినటువంటి సొంత భార్య కుమారులు అనేటువంటి వాళ్ళు కూడా అంతగా ధర్మశాస్త్రం కానీ లేకపోతే ఇజ్రాయేలీల చరిత్ర కానీ వాళ్ళకు తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ యెఫ్తా మాత్రము మరి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి అమ్మోనీల రాజు ఒప్పుకోపోయినప్పుడు అప్పుడు యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది అనమాట. అయితే మరి ఇంతవరకు బాగానే ఉంది. వచ్చిన తర్వాత తను నిర్ణయించుకుంటాడు, సరే యుద్ధానికి వెళ్దామని అనుకుంటాడు. అనుకున్న తర్వాత 11వ అధ్యాయము 30వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది, మనము వర్స్ గా తీసుకున్నటువంటి మాట. అక్కడ ఏమని ఉందంటే, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎల్లా నేను తిరిగి వస్తే, అంటే జయించి నేను తిరిగి వస్తే నన్ను ఎదుర్కొనటానికి నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును అనేటువంటి మాట, దానిని మరియు నేను దానిని దహన బలిగా అర్పిస్తాను అనేటువంటి ఒక మొక్కుబడి తను చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే ఇంతవరకు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది చదివితే, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వర్స్ మాత్రం మనకి అర్థమవుద అనమాట. ఎందుకంటే మరి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మరి ఈయనేంటి మృక్కుబడి ఎలా మృక్కున్నాడు, లేకపోతే ఇది చేశాడా లేదా అనేటువంటి ఒక మనకి డౌట్ అనేది ఉంటుంది. అయితే తర్వాత ఏం జరుగుతుంది అంటే, అమ్మోనీయులను దేవుడు నిజంగానే దేవుని యొక్క సహాయంతో ఓడిస్తారు. ఓడించిన తర్వాత తను ఎంతో సంతోషంతో మరి మిస్పాకు, అంటే మిస్పాలో తన ఇల్లు ఉంటుంది, తన ఇంటికి తను వస్తాడనమాట. వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే, మరి తన కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనను, ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడి సంతానమే గాని లేదు అనేటువంటి మాట మనము 34వ వచనంలో మనం చూస్తాం అనమాట. అయితే అక్కడ మరి 35వ వచనంలో తను ఏమని అంటాడంటే, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తలడింపజేయవారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చిన్నాను గనుక వెనుక తీయలేను అనేటువంటి మాట మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ వెనుక తీయలేను అని అంటే ఏంటంటే, తను ఏదైతే మొక్కుకున్నాడో ఆ మొక్కుబడిని దేవునికి తను ప్రతిష్ఠించాడు, అదేవిధంగా తను ఏదైతే మొక్కుకున్నాడో అది చేశాడు అనేది బైబిల్ మనకి చెప్తా ఉంది. అయితే చేశాడు అని ఒకవేళ కానీ మనం అనుకుంటే, ఎందుకంటే కీర్తనల గ్రంథము 15వ కీర్తన 4వ వచనంలో అతడు ప్రమాణము చేయగా, ఎవరు ప్రమాణం చేయగా అంటే ఎవరైతే యథార్థవంతుడై ఉంటాడో, మరి యెహోవా మందిరంలో నివసింపగలిగి
కలిగినటువంటి వాడంటే ఇలా చేస్తాడంట. ఎవరు చేస్తాడంట? అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు యదార్థవంతుడు ఇలా ఉంటాడు అనేది మరి దావీదు రాస్తా ఉన్నాడు. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో యెఫ్తాను విశ్వాస వీరుల యొక్క లిస్ట్ లో మనము చూసినట్లుగా ఉంచిన ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. అంటే మరి యెఫ్తా తన కుమార్తెను దహన బలిగా అర్పించి ఉంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యెఫ్తాను విశ్వాస వీరుల లిస్ట్ లో ఆ యొక్క ఆథర్ ఎలా రాస్తా ఉన్నాడు అనేది మనము గమనించగలగాలి. కాబట్టి ఒక్కసారి మనం ఈ విషయాన్ని మనం ధ్యానిద్దాం. అయితే యెఫ్తా అల్లరిచిల్లరిగా తిరిగినా సరే దేవుని వాక్యము చాలా బాగా తెలిసినటువంటి వాడు. ఎందుకంటే తను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవరో అంతగా న్యాయాధిపతుల్లో ఏ న్యాయాధిపతి కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మనకు కనిపించదు. కానీ తను మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అయితే మరి లేవీ కాండము 18వ అధ్యాయం 21వ వచనము మరి ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు క్లియర్ గా చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఏమని చెప్పాడంటే తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడు అని యెహోవాను గూర్చి చేయవలదు. వారు తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివే వేయుదురు గదా, నీవు అలా చేయకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే నీవు వాళ్ళు అగ్నిహోత్రములు అంటే ఏంటంటే దహన బలిగా వాళ్ళు అర్పిస్తారు కదా, నీవు మాత్రం అలాగా నా విషయంలో నువ్వు చేయకూడదు అని చెప్పి మరి దేవుడు క్లియర్ గా చెప్పినట్లుగా మనం గమనిస్తాం. ఒకవేళ నిజంగానే చేసి ఉంటే దహన బలిగా అర్పించి ఉంటే మరి 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఆత్మ ప్రేరేపణ వలన మరి వ్రాయబడినవి అవి ప్రతిది కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ వలన మాత్రమే వ్రాయబడ్డాయి అనేవి మనము గమనించగలుగుతాం. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యెఫ్తాను విశ్వాస వీరుల లిస్ట్ లో పెడతా ఉన్నారు. మరి ఇదంతా చూసినప్పుడు అంత మాత్రమే కాదు కానీ మూడవదిగా మరి వర్స్ 29:29 వచనంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదకు రాగా, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకు వచ్చిన తర్వాతే తను మనిషి లేకపోతే ఆ యొక్క గోత్రాలు అన్ని స్థలాలకు వెళ్ళి తను ప్రజలను సమకూర్చుకున్న తర్వాత తను ఈ యొక్క మృక్కుబడి 30వ వచనంలో తను చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే యెహోవా ఆత్మను కలిగినటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా మృక్కుబడి చేస్తాడా? అంటే నేను నిజంగానే దహన బలు నేను అర్పించేస్తాను అని చెప్పి ఒక మనిషి విషయంలో తను మృక్కుని ఉంటాడా? అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదనేది మనం గమనించగలగాలి. యెఫ్తా యొక్క ఉద్దేశం ఏంటంటే మరి అక్కడ క్లియర్ గా రాయబడింది వచ్చిన ఏదో అది, వచ్చిన వారెవరో వారు అనలేదు, వచ్చిన వారెవరో వారు అనలేదు, లేకపోతే ఇంకొకటి మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా అనట్లేదు. కానీ అది అంటా ఉన్నాడు. అంటే అంటా ఉన్నారంటే అది అంటే అర్థం ఏంటంటే ఒకవేళ బహుశా మరి ఇంత గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి గొర్రెలు కానీ లేకపోతే పొట్టేళ్ళు కానీ కొన్ని కానీ లేకపోతే ఎక్కువ కానీ మరి ఆ ఇంట్లోంచి వస్తాయని తను ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే బలి అర్పించాలి కాబట్టి అవి వస్తాయి, నేను వాటిని దేవుడికి ప్రతిష్ఠించి దహన బలిగా అర్పిస్తాను అని తను అనుకొని ఉంటాడు. ఒకవేళ కానీ ఎవరైనా సరే లేదండి దహన బలి కానీ అర్పించాడు అని మీరు ఎవరైనా అంటూ ఉంటే రెండో విషయం నేను చెప్తా ఉన్నాను. మరి ఒకసారి కానీ మీరు గమనించినప్పుడు అంటే ఒకవేళ పనోడే కదా కుమార్తె కాబట్టి బాధపడ్డాడు యెఫ్తా, లేదు ఒక సేవకుడో లేకపోతే ఒక పనోడో ఎవరో దాసుడో వచ్చి ఉంటే తను అలా బాధపడి ఉండేటువంటి వాడు కాదు అని ఒకవేళ ఏదైనా లాజిక్ ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే నేనంటాను యెఫ్తా అలాగే ఒకవేళ అనుకుని ఉంటా అంటే మనసులో అలా అనుకున్నా సరే ఖచ్చితంగా దేవుడు అంటే నేను ఒక సేవకుని దహన బలిగా అర్పించేస్తానులే అని అనుకున్నా సరే మనసులో అనుకున్నా సరే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా యెఫ్తాను యుద్ధంలో యెఫ్తాకు యుద్ధంలో జయం అనేది ఇచ్చేటువంటి వాడు కాదు. అంటే దేవుని దృష్టిలో సేవకుడైనా లేకపోతే తన కుమార్తె అయినా కుమారుడైనా దేవుని దృష్టిలో మనిషే కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నరబలి ఇవ్వకూడదని చెప్తున్నాడు. అంటే దహన బలు నువ్వు ఇవ్వకూడదని చెప్తున్నప్పుడు సేవకుడు అయితే ఏముంది, తన కుమార్తె అయితే ఏముంది? కాబట్టి యెఫ్తా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మనిషి వస్తాడు, ఆ మనిషిని నేను దహన బలిగా అర్పిస్తానని తను అనుకోలేదు, కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఏవో వస్తే వాటిని నేను దహన బలిగా అర్పిస్తానని తను అనుకున్నాడు. కాబట్టే ఆ మృక్కుబండి బట్టి కూడా దేవుడు జయమిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసినప్పుడు ఏమైందంట, మరి కుమార్తె వచ్చింది. కుమార్తె వచ్చినప్పుడు తను బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంట, అక్కడ క్లియర్ గా రాయబడింది. ఏమని రాయబడింది అంటే తనకు కుమారులే గాని కుమార్తెలే గాని ఇంకెవ్వరూ లేరండి, ఒక్కగానొక్క కుమార్తె మాత్రమే ఉంది. ఒకవేళ గాని తనని ప్రతిష్ఠిస్తే అంటే దేవుని మందిరంలో తనని ప్రతిష్ఠిస్తే తను పెళ్లి చేసుకోకూడదు కాబట్టి తన కన్యగానే ఉండిపోవాలి కాబట్టి ఇక తన వంశం అనేది అభివృద్ధి చెందదు కాబట్టి యెఫ్తా మరి బాధపడ్డాడు. బట్టలు చింపుకొని గాని ఇంకొక ఉద్దేశము నరబలి అర్పించడం కోసం లేకపోతే చంపేయడం కోసం తను బాధపడినట్లుగా మనము ఆలోచించకూడదు. ఎందుకంటే తన యథార్థవంతుడు అనేది మరి మనకి 15వ కీర్తన 4వ వచనంలో తను తన కుమారుని కన్య
పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనంలో యథార్థవంతుడు కాబట్టి వెనుక తీయకుండా తన కుమార్తెను కన్యకగా మరి ఉంచేసి దేవుని సేవకు తను ప్రతిష్ఠించినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి తను ఖచ్చితంగా అంటే తన కుమారులు ఎవరు లేరు కాబట్టి, కుమార్తెలు ఎవరు లేరు కాబట్టి తను బాధపడినట్లుగా మనం గమనిస్తాం. కానీ వెనుక అయితే తీయలేదు, తను ప్రతిష్ఠించాడు. రెండు నెలలు తన కుమార్తె మరి వెళ్ళి తన యొక్క ఫ్రెండ్స్ తో కూడా తను ఒక ప్లేస్ లో ఉండి తను ప్రలాపించిన తర్వాత తన తండ్రి ఏదైతే మరి దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడికి తను కూడా ఏకీభవించి తను కూడా మరి సేవకురాలుగా, ఎందుకంటే మనము కొత్త నిబంధనలో అన్న అనేటువంటి ప్రవక్తను మనం చూస్తాం, తను కూడా మరి సేవకురాలుగానే దేవుని యొక్క మందిరంలో అలా ఉండి సేవ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే తన యొక్క కుమార్తె సేవకురాలుగా అంటే మ్యారేజ్ అనేది చేసుకోకుండా కన్యత్వం కన్యకగానే ఉండిపోయి తను మరి అలాగనే ఉండినట్లుగా మనం గమనించాలి. ఇదే దేవుని ఇదే బైబిల్లో ఉన్నటువంటి మర్మం కానీ దహన బలిగా అర్పించేశాడు లేకపోతే దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని యొక్క బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దేవుని ఆత్మావేశం వలన అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మాత్రమే ఈ యొక్క ప్రతి మాట వ్రాయబడింది. కానీ ఏదో ఒక మనిషి కల్పించి రాసింది కాదు. కాబట్టి మనము దీనిని ఇలాగనే తీసుకోవాలి. అంటే దహన బలిగా అర్పించలేదు కానీ తను ప్రతిష్ఠించబడింది అనేది మనం గమనించాలి. చివరిగా చాలా మంది కూడా అంటే యేసుప్రభువారు అంటున్నారు కదా, నాగటి మీద చేయి వేసి వెనుక తిరుగువాడు నాకు పాత్రుడు కాడని యేసుప్రభువారు చెప్తారు. అంటే ఏంటంటే చాలా సార్లు ఆవేశంలో సేవకు సమర్పించుకుంటాం, నేను దేవుని సేవ చేస్తామని అనుకుంటాం. కానీ ఆ సేవలోకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో డబ్బులు రావు, కొన్ని సందర్భాల్లో నిందలు బాధలు కష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు అబ్బా దేవుని సేవకు నేను ఎందుకు వచ్చాను రా బాబు అని అనుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ మనం ఒక్కసారి కానీ దేవుని సేవకు సమర్పించుకున్నామంటే లేకపోతే దేవుడికి ఏదైనా ఇది చేస్తానని మొక్కుబడి చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం అది నెరవేర్చి తీరాలి. ఎందుకంటే మనము ఎవరికి మాట ఇస్తున్నాం అంటే దేవునికి మాట ఇస్తున్నాం. కాబట్టి ఆ మాట నెరవేర్చి తీరాలి. యథార్థవంతుడు మరి ఒకవేళ నష్టం కలిగినా సరే వెనుక తీయడని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది కదండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి నష్టం వచ్చినా కష్టం వచ్చినా సరే మనం దేవునికి మాట ఇస్తే మాత్రం దాన్ని నెరవేర్చి తీరాలి. దేవుడి మాటలను దీవించి ఆశ్రదించిన గాక. ఆమేన్.